కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే అన్నారు సీఎం రేవంత్. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే అన్నారు. ప్రతి కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అన్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధిగా వ్యవహరించాలి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లటం లేదని, రైతు భరోసా అభిప్రాయ సేకరణ కోసం జిల్లాలకు వెళ్లినప్పుడు ఈ విషయం అర్థమైందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షలకు పెంచడం, మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు.